రాజు క్యాంటీన్ వస్తుందిగా రాజు క్యాంటీన్ అనే పేరు మార్చున్నారు అంతే తప్ప క్యాంటీన్ లో ఏమీ తీయట్లా ప్రస్తుతానికి వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయింది టీడీపీ వాళ్ళ కాంట్రాక్ట్ భోజనాలు పెట్టే కాంట్రాక్ట్ అయిపోయింది వాళ్ళ సామాన్లు కూడా ఎత్తుకెళ్ళిపోయారు తర్వాత రాజు క్యాంటీన్ పెట్టేసి రాజు క్యాంటీన్ ద్వారా రాజన్న క్యాంటీన్ త్వరలో వస్తుంది అమ్మ ఒడి పథకం అందరికీ బాగానే ఉంది బాగానే నచ్చింది కానీ అది అమలు రావాలి అమల్లోకి వచ్చిన దాకా ఏం చెప్పలేరు అందరూ ఇప్పుడే కదా రెండేళ్ళు మూడేళ్ళు అవుతుంది మొత్తం అమల్లోకి వస్తే వచ్చే నెల నుంచి మొత్తం కంటిన్యూగా అమల్లో అన్ని ఆయన చెప్పిన నవరత్నాలు మొత్తం అమల్లోకి వస్తాయి ప్రజలు ఏమి అభిప్రాయ పడాల్సిన పని ఏం లేదు అధైర్యపడాల్సిన పని ఏం లేదు జగన్ గారి పరిపాలన అదే చెప్పట్లా ఇప్పుడే ఏం తెలుస్తుంది రెండేళ్ళు మూడేళ్ళలోనే అప్పుడే ఏం తెలుస్తుంది పెళ్ళి అవ్వగానే పిల్లడు పుడతాడా పుట్టరు కదా అది అలాగే అది కూడా నిదానంగా కొద్ది టైం పట్టుద్ది ఆయన తండ్రి గారు కన్నా ఎక్కువే చేస్తాడు ఆయన మించి మంచి మంచి పేరు తెచ్చుకునే పద్ధతిలోనే ఉన్నాడు ఆయన కూడా అది దాని ఎక్కడి నుంచి పని చేస్తాడంటే దానికి తగ్గట్టుగానే ఆయన ఆయనకుండే ప్లాన్ ఆయనకు ఉంటుంది ఆయన ఏ విధంగా దేవాలో ఎలా దేవాలో అలా తీసుకొస్తాడు అవసరమైతే అది అధికార పార్టీతో మాట్లాడి దాన్ని ఎలా చేయాలో చేసుకొని తీసుకొని వస్తాడు ఏపీ హోదా ఆల్రెడీ ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నాడు కదా ప్రత్యేక హోదా గురించి మేము వెళ్ళినప్పుడల్లా మేము అడుగుతూనే ఉంటాం మోడీ గారిని అడుగుతూనే ఉంటాం ఇచ్చిన దాకా అడుగుతూనే ఉంటాం అని పబ్లిక్గా చెప్పాడు ఆయన అడుగుతూనే ఉంటాడు పార్లమెంట్కి వెళ్ళి వచ్చినప్పుడే బయటకు వచ్చి ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాను అని పోలవరం ఆల్రెడీ అయిపోద్ది 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తా అన్నాడు అది చేసిన తర్వాత మనం చెప్పుకోవాలి దాని గురించి అందరూ పోలవరం అనే చెప్పుకుంటున్నారు అయిన తర్వాత మనం చేశారు ఫలానా ప్రభుత్వంలో అయిందనే చెప్పుకోవటమే తప్ప మనం చేస్తాడా చేయడా అనేది సెంట్రల్ గవర్నమెంట్ సహకరించకపోతే ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు మళ్ళీ 100% సీఎం కరెక్ట్ అండి జనాలు ఏకగ్రహం ఎన్నుకోబట్టి 150 సీట్లు వచ్చినాయి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టేనే కదా జనాలు కావాలనే కదా ఓటేసి గెలిపించుకున్నారు అందులో డిఫరెన్స్ 5 నెలలు 6 నెలలు ఆగాలి చెప్పాను కదా పెళ్ళవంగానే అలాగానని అంతే ఒక 5-6 నెలలు అయినా టైం పట్టుద్ది చూడాలి చూసిన తర్వాత ప్రజలే చూస్తారు ఇప్పటికే ఫీజు రీఎంబర్స్మెంట్లు అని అయ్యనే నవరత్నాలు అని అమలు చేస్తాడు గ్రామ వాలంటీర్ పోస్టులు అని రిలీజ్ చేశారు అని ఇది ఉన్నాయి ఇవాళ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.